ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి ఏ వయసు వారు బలైపోతున్నారు? ప్రధానంగా లాన్సెట్ చేసిన ఒక సర్వే కొన్ని భయంకరమైన నిజాలను బయటపెట్టింది. ఆ వయసు వారు ఎక్కువగా కరోనా మహమ్మారి బారిన పడతారు అనేది సర్వే చూస్తే అర్థమవుతుంది. అయితే ఇప్పటికే ప్రపంచంలోనూ చాలా దేశాలు వణికిపోతున్నాయి ఈ వైరస్ మహమ్మారికి. కరోనా కారణంగా చనిపోయే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందే గానీ ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పటి వరకు 42,322 మంది కరోనా వ్యాధిన బారిన పడి చనిపోయారు అనేది ఇప్పటి వరకు ఉన్న అధికారిక లెక్కలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అధికారిక లెక్కలు మాత్రమే. అయితే కరోనా వైరస్ తో మృతుల రేటు 0.0016 నుంచి 7.8% ఉంది అనేది, అంటే మృతులను బట్టి లాన్సెట్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ అనే ఒక తాజా సర్వేలో వెల్లడైంది. అంటే 0.0016 నుంచి 7.8% అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయినాయో మరణాలు, దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక గతంలో కరోనా మరణాల రేటుని 0.2 నుంచి 1.6గా మాత్రమే అంచనా వేశారు. అయితే ప్రస్తుతం అంచనాలకు వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంది, చాలా దూరం ఉంది. ఎందుకంటే లండన్లోని ఇంపీరియల్ కాలేజ్ సహా వివిధ సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇంతవరకు జరిగిన సర్వేలో ఆసుపత్రి పాలైన వారి సంఖ్యనైతే తీసుకోలేదు, వాళ్ళు ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ సంఖ్యను తీసుకోలేదు అని చెప్పి చైనాలోని ఖరారు కాని కేసులను కలిపి మరణాల రేటు 0.66%. అయితే ఖరారైన కేసుల్లో మరణించిన వారి రేటు చూసుకుంటే గనక 1.38%. ఇందులో 9 ఏళ్లలోపు పిల్లలు 0.0016 మరణాల రేటు ఉండగా, అదే 80 అంతకు మించి వయసున్న వారిని తీసుకుంటే గనక ఈ సర్వే ప్రకారం 7.8% నమోదైంది. అంటే చూడండి, 80 ఏళ్లు దాటిన వాళ్లే ఎక్కువగా ఈ కరోనా మహమ్మారి బారిన పడి మరణిస్తున్నారు అనేది ఈ సంస్థ తెలిపింది. లాన్సెట్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ చేసిన సర్వేలో వెలుగు చూసిన ఒక భయంకరమైన నిజాలన్నమాట. ఈ వివరాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు అంచనాల కంటే తక్కువగానే మరణాలున్నాయి అని చెప్పడంతో పాటు 2009లో చోటు చేసుకున్న వైరస్ ఏదైతే ఉందో H1N1తో పోల్చుకుంటే, అప్పట్లో H1N1 వైరస్ అందరికీ గుర్తుందో లేదో, దాంతో పోల్చుకుంటే కరోనా వైరస్తో మృతుల మరణాల రేటు కొంచెం ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తంగా ప్రపంచంలో 50 నుంచి 80% మంది ఈ వైరస్ బారిన పడవచ్చు, ఆసుపత్రి పాలయ్యే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది అని చెప్పి ఈ సర్వే చేసిన సైంటిస్టులు బయట పెట్టిన ఒక భయంకరమైన నిజం. ఎందుకంటే మొట్టమొదట వైరస్ లక్షణాలను గుర్తించడం, మరణానికి మధ్య ఉన్న రోజులు 17.8 కాగా, వ్యాధి నుంచి కోలుకునేందుకు పట్టేది 22.6 రోజులు అని చెప్పి అధ్యయనం చెప్పడం. అంటే వైరస్ బారిన పడిన తర్వాత మరణించడానికి, అంటే పూర్తిగా లక్షణాలు కంప్లీట్గా నిర్ధారణ అయిపోయిన తర్వాత ఎక్కువ రోజులు ఉండవు, దాదాపు 4-5 రోజుల్లో ఆ మరణాలు సంభవిస్తాయి అనేది ఈ సర్వే తేల్చింది. అంటే ఒకవేళ ఆ వైరస్ని నియంత్రించడం, క్రమంగా తగ్గుముఖం పట్టడం జరిగితే ఓకే, లేదు అదే సీరియస్ సిచ్యువేషన్లో ఉంటే కేవలం 3 లేదా 4 రోజుల్లో వ్యక్తి మరణిస్తాడు అనేది. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. వయసు ఆధారంగా కూడా, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ లోపం వయసు ఆధారంగా, అంటే 80 ఏళ్ళు పైబడిన వాళ్ళే మరణిస్తున్నారంటే వాళ్ళల్లో ఇమ్యూనిటీ పవర్ లోపం అని అనుకోవాలి. సో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా కేర్ తీసుకోండి, ప్రికాషన్స్ తీసుకోండి. ప్రభుత్వ సూచనలను, ప్రభుత్వ సలహాలను, ప్రభుత్వ నిర్ణయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించొద్దు అనేది మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.